स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणि अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः। यत्कटाक्ष समुपासना विधिः सेवकस्य सकलार्थ संपदः संतानोति वचनांग मानसैः त्वां मुरारी हृदयेश्वरी भजे। ఏ దేవీ కటాక్ష వీక్షణము చేత సేవకులను సకలార్థ సంపదలు లభిస్తాయు అటువంటి మురారి హృదయేశ్వరి అయిన లక్ష్మీదేవికి త్రికరణ శుద్ధిగా సేవించెదను। మౌఖార్యం లాఘవకరం మౌనమున్నతి కారకం ముకరం నూపుకరం పదే కంటే హారౌ విరాజితే। అతిగా వాగడం వల్ల చులకనవుతారు, మౌనం ఔన్నత్యాన్ని కలిగిస్తుంది, చప్పుడు చేసే అందియ పాదం మీద ఉంటుంది, ముత్యాలహారం కంఠంలో ఉంటుంది। టక్కరులను గూడి ఎక్కసములేడనిక్కముసైన గణితి నీతి చెడును ఉల్లి తోట పెరుగును మల్లె మొక్క కరణి విశ్వదాభిరామ వినుల వేమ। ఓ వేమ, వంచకులతో కలిసి పరిహాసాలాడే వ్యక్తి ఎంత ఉత్తముడైనా ఉల్లి తోటలో పెరిగే మల్లె తీగలాగా తన గొప్పతనాన్ని కోల్పోతాడు। దివ్య దీపావళి శ్రీమతి గంగవరం శ్రీదేవి, భారతీయ సంస్కృతములో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగలు పర్వదినాలు అన్నీ కూడా ఖగోళ విజ్ఞానంతో ముడిపడి ఉన్నవే। గొప్ప వైజ్ఞానిక పునాది మీద తాత్విక యోగ శాస్త్రమైన సమన్వయ ఆరోగ్య ప్రదాయ ప్రయోజనాలతో ఈ సరస్వతి సంప్రదాయాల్ని బలంగా వేలున్నుకొని ఉండటం భారతీయులకు మనకెంతో గర్వకారణం। భిన్న భిన్న భాషా సంస్కృతులతో ఆచార వ్యవహారాలతో కూడుకున్న ఈ అఖండ భారతావని ఈ పండగలు గొప్ప సమైక్య భావాన్ని జాతీయ స్ఫూర్తిని కలగజేయడంలో గొప్ప పాత్ర వహిస్తున్నాయి। ఇటువంటి పండగలలో దీపావళి అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది। ఆశ్వయుజ బౌల చతుర్దశి నరక చతుర్దశిగా అమావాస్యను దీపావళిగా తర్వాతి దినమైన కార్తీక పౌడ్యం పాడ్యమిని కలిసి మూడు రోజులు పర్వదినం చేయాలని శాస్త్రవచనం। కొన్ని చోట్ల ఆశ్వయుజ బౌల త్రయోదశి నుండి కార్తీక శుద్ధ విజయ వరకు ఐదు రోజులు పండుగగా జరుపుకుంటారు। వశక్కాలే స్వాత్యభంగ స్నానం ప్రభాతే చతుర్వతి దీపదానం మాషపత్రభక్షణం అస్య పరార రాత్రి అలక్ష్మి నిస్సారణం ఉల్క ప్రదర్శనం అని దీపావళి రోజున చేయవలసిన విధి విధానాలను పంచాంగం కర్తలు తెలియజేస్తున్నారు। రవిచంద్రులు ఈ సమయంలో స్వాతి నక్షత్రములో కూడి ఉండటం వలన ఈ తేజోవాయి సంయోగ కాలమున జలనొక ప్రత్యేక విశిష్ట లక్షణం సిద్ధిస్తుంది। జలమందు గంగాదేవి కలలు తైలమందు లక్ష్మీ కలలు సమాహిత ఉంటాయని శాస్త్రం చెబుతున్నమాట। అయితే స్నానానికి ఉపయోగించే నీటిని ఉత్తరేని తుమ్మి తగిరస చెట్ల కొమ్ములతో కలియబెట్టాలి। ఔషధుల సమ్మేళనం వలన వచ్చే రసాయనికమైన మార్పు జలంలోని విద్యుత్ అత్యంత ఆరోగ్యప్రదం। ఈ ఖగోళ పరిజ్ఞానం మనకు ఆశ్చర్యాన్ని గర్వాన్ని కలిగిస్తుంది। దీపజ్యోతి గురుదేవులు శ్రీరామకృష్ణులు దీపజ్యోతిలోని కాంతి విశేషాలను దీపజ్యోతిలోని ఎరుపు తెలుపు నీలం మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి అని నిర్వచించారు। దీపాలను వెలిగించడం ద్వారా తేజోమయమైన దివ్య శక్తులను ఆహ్వానం పలకడం సత్సంప్రదాయం జ్యోతిషమాభీతజ్యోతి అని చెబుతూ పరమాత్మను పరం జ్యోతిగా సమస్త వెలుగులను వెలుగునిచ్చే దివ్య ప్రకాశంగా వేదం దర్శింపజేస్తుంది। జ్ఞానం సంతోషం ఐశ్వర్యం సంతృప్తి చైతన్యం ఆరోగ్యం శాంతి అజ్ఞానం శాంతి ధనుర్మాసం మొదలైన సానుకూతలకు ప్రతీకగా వెలుగును। అజ్ఞానం దుఃఖం దుర్మార్గం భయం కుంగుబాటుతనం ఈర్ష్య ద్వేషం మొదలైన ప్రతికూలతను ప్రతీకగా చీకటిని బాధించడం పరిపాటి। ఈ దీపోత్సవంలో నరక చతుర్దశిగా ప్రధాన రాత్రిగా చెబుతున్నారు। ఈ రాత్రిని కాలరాత్రి అని దీపావళి అమావాస్యను మహారాత్రి అని శాస్త్రం చెబుతున్నమాట। ఇళ్లలో దేవాలయాల్లో మఠాలలో ప్రాకారాల్లో ఇలా సమస్త ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి। రుద్రోద్రివా ఉమారాత్రి అని చెప్పినట్టుగా ఈ రాత్రులందు జగదాంబ ఆరాధన సర్వశ్రేష్టమైనది। మహాకాల స్వరూపిణి అయినటువంటి జగజ్జనని కాలం మలుపులో వచ్చే జీవితానుభావాలు కర్మానుభావాలు తమను తీవ్రంగా బాధించకుండా ఉండునట్లు ఆ తల్లిని ప్రార్థించడమే ఈ పూజాది కాలాలన్నిటి వెనుక ఉన్నటువంటి ఆంతర్యం। అంతేకాదు తమకు నరకలోక దర్శనం దుఃఖం సంప్రాప్తించకుండా యమధర్మరాజును విధి విధానంగా పూజించడం కూడా మనకు కనిపిస్తుంది। మాషపత్ర భక్షణం మినుప ఆకులు తినాలని చెబుతున్నారు। ఆయా ఋతువులలో ప్రకృతి వాతావరణంలో వచ్చే మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కోవడానికి వాటి నిర్మూలన కోసం ఎంతో చక్కగా కొన్ని వస్తుగుణ ప్రాశ్చస్త్యాలను గుర్తించి వాటిని సేవించడం అన్న ఆరోగ్య ప్రయోజనాన్ని ప్రతి పండుగ సందర్భంగా విధించారు మన పూర్వీకులు, ఆరోగ్య స్పృహలకు జోహార్లు।
అలక్ష్మీ నిస్సారం, అలక్ష్మీ నిస్సారం. దీపావళి లక్ష్మీ పూజకు విశిష్టమైనది, ప్రశస్తమైనది. ముఖ్యంగా గుజరాతీయులు, మార్వాడీయులు ఎంతో వైభవంగా పండుగను జరుపుకుంటారు. ఈ అశ్వయుజ అమావాస్యకు ఆగమ శాస్త్రములు మహారాణి అన్న పేరు ఉంది. లక్ష్మీదేవిని సమస్త సద్భావాలన సత్శక్తుల సమాహారమూర్తిగా ఆహ్వానించి తమ తమ ఇళ్లలో ఆహ్వానింపజేసుకున్న తర్వాతే ఇక ఆ లక్ష్మిని అనగా జ్యేష్ఠదేవిని వెళ్ళగొట్టాలి కదా, అలక్ష్మిని వెళ్ళగొట్టాలి కదా. చేట మీద పుల్లలతో కొడుతూ డిండిమా అనే డంఖ వాద్యాన్ని వాయిస్తూ అలక్ష్మి పారద్రోలాలని భవిష్య పురాణం చెబుతుంది. ఇదే అలక్ష్మి నిస్సారణం. నిస్సరణం ఉల్కా ప్రదర్శనం, ఉల్కా ప్రదర్శనం, ఉల్కా ప్రదర్శనం తీసుకురా. భాద్రపద మాసములో మహాలయ పక్షాల మందు పితరులు పితృలోకాల నుండి భూలోకానికి దిగివచ్చి ఆ సమయములో జరిగే శ్రాద్ధ తర్పణాలను తృప్తి చెంది తిరిగి దీపావళి అమావాస్య నాడు పితృలోకాలకు వెళతారు. అప్పుడు వీరికి మార్గం చూపెట్టడం కోసం ఈ ఉల్కలను ఆకాశం వైపు చూపిస్తారు. ఉల్కలనే జుంజుమా జుంజుమా అని అంటారు. పితరులను పూర్వీకులను ఆత్మీయంగా తలుచుకోవడం ఎంతటి కృతజ్ఞతాభావం, ఇంకెంత ఉద్దాత సంస్కారం. కృతజ్ఞతా దైవీలాలమని రామాయణం మనకు ప్రబోధిస్తుంది కదా. దీపావళి ఐతిహాసికత, చారిత్రకత. శ్రీ మహావిష్ణువుకు భూదేవికి, శ్రీ మహావిష్ణువుకు భూదేవికి జన్మించిన ప్రాజ్ఞోతిష్యపురం నేటి కామాఖ్య అధిపతి లోకకంఠకుడైనందువలన అతన్ని శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై సంహరించినది ఈ నరక చతుర్దశి రోజుననే. వామనావతారములు బలిచక్రవర్తి సత్యసంధకు దానగుణానికి సర్వసమర్పణ భావనకు పెంచినటువంటి శ్రీ మహావిష్ణువు అతనిని సుతల పాతాల లోకాధిపత్యాన్ని ఇంద్ర పదవిని ఇచ్చాడు. అటువంటి బలిచక్రవర్తి దీపావళి రోజున భూమిపైకి వచ్చి పరిపాలిస్తారన్నది ఐతిహాస్యం. శివాజీ తండ్రి షాహాజీ ప్రజలలో యుద్ధోత్సాహాన్ని రగులు కొల్పెట్టేందుకు కోట రుజుర్వేదులు అన్నింటి మీద దేదీప్యమైనటువంటి దీపాలు వెలిగించేటట్లు బొమ్మరిల్లుగా బొమ్మరిల్లులాగా కోటలు నిర్మించి వాటిపై కూడా దీపాలను ప్రజలందరూ గొప్ప స్ఫూర్తి ఉత్తేజాలను ఉంచేటట్లు చూసేవారు. భవానీమాత భక్తుడు సనాతన ధర్మ సంరక్షణ బద్ధ కంకను ఛత్రపతి శివాజీ కీర్తి శకము క్రీస్తు శకము 1659 అఫ్జల్ ఖాన్ చీర్చి చెంధాడి దీపావళి రోజునే. ఈ సంఘటనను గుర్తుగా దీపావళిని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవడం వారి దేశభక్తిని సంస్కృతికి అనురక్తికి నిదర్శనం. జైన మత సాపకుడైనటువంటి మహావీరుడు నిర్వాణం చెందినది ఈ చతుర్దశి రోజునే. తర్వాత అమావాస్య రోజు మహావీరుడు మొట్టమొదటి శిష్యుడు ఇంద్ర భూపతి మోక్షం పొందారు కనుక జైనులు ఈ పండుగను పరమభక్తితో జరుపుకుంటారు. వీరికి ఇంద్రతర్పణం తర్వాతి ఆర్థిక సంవత్సర ప్రారంభం సూచనంగా కొత్త పద్దు పుస్తకాల పుస్తకాల పూజ, లక్ష్మీ పూజ ఎంతో వైభవంగా చేసుకుంటారు. యోగ దీపావళి. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో నా ప్రాణానికి ప్రాణమాని విద్యుత్ స్పర్శన సమస్తమాయాలను తాగుందుతోందో జ్ఞానముతో నీ పీఠం నా హృదయాంకర గర్భాలయంలోని అని ఇరిగి ప్రతి దుష్టత్వాన్ని నా హృదయంలోంచి తరిమివేసి నా ప్రేమను నిరంతరం పుష్పింపజేసుకుంటాను అంటారు. హృదయ కమలధ్యేవ రాజితం నిర్వికల్పం విమల పరమహంసం రామకృష్ణం భజామహ అంటూ శ్రీరామకృష్ణులను స్తోత్రం చేసుకుంటున్నాము. మరి ఇటువంటి హృదయ కుహరములో పరంజ్యోతిని దర్శించాలంటే కళ్ళు మూసుకుని చేసే అంతర్ముఖ సాధనముతోనే సాధ్యం. అదిగో ఆ చీకట్ల వెనుక పెంజీకటి గవ్యల వినేకాకృతిమై వెలిగే స్వామి దర్శనం కోసం తప్పించి ప్రగాఢమైన వ్యాకులతతో భావనాబలముతో సాధనాగరిమతో అనుభూతి చెంది దర్శనమిచ్చినప్పుడు అదే దివ్య దీపావళి, యోగ దీపావళి. సర్వే భవంతు సుఖినః, సర్వే జంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్.